చిత్తూరు జిల్లా పొంగనూరు పొంగనూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ శరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం మెడికల్ ఆఫీసర్ మమతారాణి ఆధ్వర్యంలో సలహా మండలి సమావేశం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ చెప్పినట్లు ఇదంతా కూడా మన హాస్పిటల్ మనది, ఈ భావన అయితే అందరికీ ఉంది. దాన్ని మనం చేతల్లో చేసి చూపించాలి. ఎప్పుడైతే మనం చేతల్లో చేసి చూపిస్తేనే మనకు ఉంది అనేది ఎక్స్ప్రెస్ చేస్తా ఎక్స్ప్రెస్ అవుతుంది. మనసులో పెట్టుకొని నేను ఒకటి ప్రేమిస్తున్నాను అంటే ఎవరికి తెలియదు, అది మనం చేసి చూపించాలి. ఇప్పుడు ఇంట్లో ఉంటాము, మనకు మన ఇంట్లో హస్బెండ్ ఉండొచ్చు, వైఫ్ ఉండొచ్చు, వాళ్ళకి ఏదో ఒకటి తెచ్చిస్తే నాపా నా మీద తక్కువంది అనేటువంటి ఫీలింగ్ అయితే ఉండాలి. కాబట్టి అటువంటి ఫీలింగ్ని మనం పేషెంట్ చేసి చూపించాలి. ఇట్స్ అవర్ డ్యూటీ. దేవుడు మనకు పేద ప్రజలకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి సేవ చేయడానికి మీ అందరూ కూడా ఇది అంత ఆషామాషిగా వచ్చేటువంటి ఉద్యోగం అయితే కాదు. ఇక్కడ జాబ్ తెచ్చుకోవాలంటే ఎంతో బాగా చదివి ఉండాలా, మంచి ఉన్నతమైనటువంటి విలువలు కలిగి ఉండాలా, అటువంటి వారికి ఇక్కడ ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా కూడా లేదు ఇప్పుడు ఉద్యోగం, నేను ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. కానీ మీకు దేవుడు మీకు ఆ ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి మీరు ఆ ఛాన్స్ యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా పేద ప్రజలకి, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పేద ప్రజలే కావచ్చు, అత్యవసరంగా వచ్చేవాళ్ళు ఎప్పుడు కానీ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా కానీ ఏమైనా ఫస్ట్ వచ్చేది ఇక్కడికి మన గవర్నమెంట్ హాస్పిటల్కి. ఎందుకు ఇక్కడికి వెళ్తే మన ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఓపెన్గా చెప్పాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో మేము చేయలేము, ఏమైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది అనేది వదిలిపెట్టేస్తూ ఉన్నారు. అటువంటిది మనం చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి పేరు ప్రతిష్టలు అయితే మన హాస్పిటల్కి ఉంటుంది. ఇదివరకు కోవిడ్కి ముందు దాదాపుగా 600 నుంచి 700 మంది ఓపీ ఉండేది, అలాగే ఇన్పేషెంట్స్ కూడా బాగా ఎక్కువ ఉండేవాళ్ళు. బహుశా అది కూడా ఒక రీజన్ కావచ్చు. బట్ ఇప్పుడు చూసినట్లయితే ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మంచి ఓపీ ఉంది. దీన్ని మనము ఓవర్కమ్ కావాలి. ఓవర్కమ్ అయితేనే మన పొంగనూరుకి ఏరియా హాస్పిటల్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇదివరకు మన మేడగారు చెప్పినట్లు మనకు అందరూ ఉన్నారు డాక్టర్స్, ఇక్కడ మంచి స్టాఫ్ ఉన్నారు, మంచి హెడ్ నర్స్ ఉన్నారు, అలాగే మంచి స్టాఫ్ అంతా ఉన్నారు, నర్సులు అంతా ఉన్నారు, డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు. మనం చేయాల్సిందంతా కూడా మన టైం టు టైం మనం వచ్చి మన డ్యూటీని మనం సక్రమంగా చేసుకుంటే ఇది డెఫినెట్గా మనకు ఇంప్రూవ్ అవుతుంది. ఆసుపత్రిలో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డాక్టర్లు నర్సులు కొరత లేదన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అలాగే ఏరియా ఆసుపత్రిగా మార్పు చేసేందుకు ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుల సిబ్బంది నాణ్యమైన చికిత్సలు అందించి ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక శాతం వైద్య సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇనాయతుల్లా షరీఫ్, సత్యనారాయణ, డాక్టర్లు చిర్మిల, కిరణ్, ఫైరోజ్ బేగం, భరత్, జయశ్వంత్, గౌరీశ్రీ తదితరులు పాల్గొన్నారు.